ఓం నమో వెంకటేశాయ. గురుదేవో భవ కార్యక్రమానికి స్వాగతం. గురువు ప్రపంచవ్యాప్తంగా గురువు అనే పదానికి గురువుకి ఎంతో విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. రాముడు కృష్ణుడు భారతీయ భగవత్ స్వరూపాలైనా గురువు వద్ద శిష్యరికం చేయడం వల్లే విశ్వవిజేతలు కాగలిగారు, విశ్వచరిత్రపై తమ ముద్ర వేయగలిగారు. భారతంలో ద్రోణుడు శిష్యరికంలో అర్జునుడు కుడి ఎడమచేతులతో బాణప్రయోగం చేసి సవ్యసాచి అయ్యాడు. కేవలం గురువు మట్టిబొమ్మను ఆరాధించి ఏకలవ్యుడు మేటి విలుకాడు కాగలిగాడు. దక్షిణామూర్తి అనుగ్రహం వలన ఋషులు జ్ఞానవంతులు కాగలిగారు. అర్జునుడికి భగవద్గీత బోధించి కృష్ణ భగవానుడు జగద్గురువయ్యాడు. ఇలా గురు పరంపరను గురువు ప్రాముఖ్యతను చాటిచెప్పే పీఠాధిపతులు, స్వామీజీలు, ప్రవచనకర్తలు, ఆధ్యాత్మిక గురువుల చక్కని బోధనలతో సంధానకర్త వేసే ప్రశ్నలకు గురువులు పీఠాధిపతులు చెప్పే చక్కటి జ్ఞానపూర్వకమైన సమాధానాలతో ఆణిముత్యాలను ఎర్చికూర్చి అందించే జ్ఞాన విజ్ఞాన కార్యక్రమం గురుదేవో భవ. మనిషి పరమాత్మను చేరుకోవడానికి మనకి ఎన్ని మార్గాలు బోధించినా అంతిమంగా భక్తి మార్గంలోనే భక్తులు తరిస్తారు, ఒక అన్వేషకి పరమాత్మ ప్రాప్తం అవుతారు అని చెప్పి పెద్దలు అంటూ ఉంటారు. మరి భక్తి మార్గంలో ప్రజలకి, ప్రపంచానికి నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగిస్తూ వారి ప్రవచనాల ద్వారా, వారు చెప్పే ఎన్నో విశేషమైన పురాణ సంబంధిత విషయాల ద్వారా ప్రజలని జాగృతం చేస్తూ తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు లబ్ధ ప్రతిష్ఠులైన శ్రీ నండూరి శ్రీనివాస్ గారు. వృత్తిపరంగా వారు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉంటూ ప్రస్తుతం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా వారి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. వారితో మాట్లాడి తరిద్దాం. భారతదేశంలో ఆధ్యాత్మ ఒక చింతనాత్మక భూమిక. సాధారణ జనులు సన్మార్గంలో నడవటానికి భక్తి అతి సులువైన మార్గం. అట్టి భక్తి ద్వారా జనులలో భారతీయ వాంగ్మయం పట్ల అభిరుచి, విశ్వాసాన్ని కలిగించే రీతిలో ప్రవచనకారుడిగా లబ్ధ ప్రతిష్ఠులైన శ్రీ నండూరి శ్రీనివాస్ గారితో ఈనాటి గురుదేవో భవ. సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుగారు నమస్కారం. శ్రీ మాత్రే నమః. నమస్కారం గురుగారు. తిరుమల క్షేత్రంలో మరిన్ని మహిమాన్వితమైన ప్రదేశాలు, ఒక్కొక్క చోట ఏ చెట్టుని కదిలించినా, ఏ రాయిని చూసినా కూడా పలకరిస్తున్నట్టు ఒక సజీవమైన వాతావరణం కనిపిస్తుంది. ఆ క్షేత్ర మహిమని మరికొంత వివరించగలరు? అంటే స్వామివారి పుష్కరిణి కావచ్చు, అలా ఒక్కొక్క క్షేత్రానికి ఉండే మహిమ. తప్పకుండా. సామాన్యంగా తిరుమల వెళ్తే ఎవరైనా విపరీతమైన దర్శనాలు చేద్దామని చూస్తారు. మేము కొంచెం పెద్ద అయ్యాక తీసుకువెళ్ళినప్పుడు ఒక తిరుమల ట్రిప్లో 13-14 దర్శనాలు చేసేవారు, ధర్మదర్శనాలు అన్నీ. వెళ్ళడం వైకుంఠం కాంప్లెక్స్లోకి, మళ్ళీ రావడం, దర్శనం చేసుకోవడం. రాత్రి అయితే ఇంకా 15 నిమిషాలు అయిపోయేది, మళ్ళీ రావడం, మళ్ళీ వెళ్ళడం. ఇంకా చివరికి ఆలయం మేము మూసామనేదాకా దర్శనం చేసేవారు. అప్పుడు అమ్మతో కలిసి అన్ని దర్శనాలు చేసిన ఇప్పుడు నాకు బాగా సంతోషపడేది ఏమిటంటే, నేను ఒకేసారి చూస్తాను స్వామిని. చూసినప్పుడు నా మెజర్మెంట్ ఏమిటి అంటే, జై విజయాల దగ్గర నుంచి మొదలుపెట్టి స్వామిని చూస్తే ఎన్ని రోజులు ధ్యానం చేసినప్పుడు ఆ రూపం సజీవంగా అలా కనిపిస్తుంది. నాకు సామాన్యంగా ఒకసారి చూస్తే 5-6 నెలలు కనిపిస్తుంది. మొన్నటిసారి చాలా అద్భుతమైన దర్శనం చేసుకోవడానికి కుదిరింది. నాకు తెలిసి 1 సంవత్సరం పాటు ఇంక అదే రూపం నాకు అలా కనిపిస్తూ ఉంటుంది. అది అయిపోయాక నేను నా భార్య చేసేది ఏమిటంటే, తిరుమల వచ్చి మొట్టమొదట మాడవీధుల్లో సాయంత్రం 3:30-4 చలబడ్డాక మొదలు పెడతాం. రాత్రి దాకా అంగుళం తిరుగుతాం. సామాన్యంగా జనం తిరుమల దర్శనం చేసేసుకు వెళ్ళిపోతారు, కానీ అసలు ఆ మాడవీధుల్లో అద్భుతమైనవి ఎన్నున్నాయో. మీరు ఇటు పక్క ఆగ్నేయ మూలు మొదలు పెడితే హాతీరాం బాబాజీ గారితో పాచికలాడిన ప్రదేశం పైకి వెళ్ళి, అసలు అక్కడికి వెళ్ళి మీరు ఒక్కసారి మెడిటేట్ చేయండి, ఏమి వైబ్రేషన్ అక్కడ. స్వామి కూర్చుని 800 సంవత్సరాల క్రితం ఆడారో పాచికలు, అక్కడ కూర్చుంటే మీకు వెంటనే కనెక్ట్ అయిపోతుంది మెడిటేషన్ అలవాటు ఉంటే. అక్కడి నుంచి కొంచెం కిందకు వచ్చారనుకోండి, పక్కన తిరుమల నంబి గారి ఇల్లు,
అక్కడ తిరుమల నంబని వెంకటేశ్వర స్వామి ఆయన్ని తాతయ్య అని పిలిచారు. వెంకటేశ్వర స్వామికి తాతగారు ఆయన. ఆయన ఇల్లు ఉంది, ఇప్పుడు అక్కడే చిన్న ఆలయం కట్టారు. మనం వుడెన్ బ్రిడ్జ్ ఉంటుంది చూడండి, దాని పక్కనే ఉంటుంది. అది అయిపోయి మీరు నైరుతి మూలకు వెళ్తే కనుక అక్కడ అనంతాళ్వారు గారి బృందావనం ఉంది. ఆయన దగ్గరికి స్వామి చిన్న పిల్లాళ్ళ వచ్చి ఆడుకున్నాడు, ఆయన చేత గుణపం దెబ్బతిన్నాడు. అందుకే స్వామికి ఇక్కడ పచ్చకర్పూరం పెడతారు. అక్కడ ఒక చెట్టు ఉంటుంది, పొగడ చెట్టు. ఆ చెట్టుకి అనంతాళ్వారు గారు లక్ష్మీదేవిని ఒకసారి కట్టేశారు. అదొక పెద్ద కథలండి. అక్కడ కూర్చుని మీరు కనకధార కానీ లక్ష్మీ అష్టోత్తరం కానీ చదవండి, మనస్సు దూదిపించేలా తేలిపోతుంది అంతే. అక్కడ కిందే ఆయన బృందావనం ఉంది, అనంతాళ్వారు గారిది. ఆయన పెంచిన తోట ఉంది. ఇంకా కొంచెం ముందుకు వస్తే అటు పక్క వైఖానస మహర్షి ఉన్నారు ఉత్తరం మూల, పక్కనే వెంగమాంబ గారి సమాధి ఉంది. అసలు ఆ తల్లి ఉత్తి, ఆ తల్లి సమాధి దగ్గర కూర్చుని ఆవిడ జీవితంలో జరిగిన సంఘటనలు తలుచుకుంటేనే భగవంతుడికి దగ్గర అయిపోయామని అనిపిస్తుంది. అలాగా మాడవీధులన్నీ తిరిగి చివరికి మేము వచ్చి అక్కడ కూర్చుంటాం. ఆ బుక్స్ అండ్ పబ్లికేషన్స్ ఉంది కదా, అక్కడ కూర్చుని రాత్రి ఆకాశం అంతా నల్లగా ఉంటుంది, ఆనందం లేని అక్కడ చూస్తూ అలా ఏ 10 వరకు 11 వరకు అలా ఉంటాం. అసలు ఆ అనుభూతి ఇంకా మాటల్లో చెప్పలేము. కొండ ఎక్కడ మొదలు పెడుతూ ఉంటేనే అనుభూతి మొదలైపోతుంది. తిరుమల గాలి మిగతా అన్ని గాలులకి డిఫరెంట్ అండి. అసలు కారులో తిరుమల కొండ ఎక్కడ మొదలు పెడితే ఆ గాలి తగులుతుంది ఒంటికి, అదే అసలు ఒక ప్రత్యేకమైన గాలి అంతే. ఆ మాటల్లో చెప్పలేము, అది అనుభవైక వైద్యం అంతే. అలాగే అడుగడుగున అద్భుతమే తిరుమలలో. తమరు వివరిస్తూ ఉంటేనే మీ కళ్ళలో కాంతి, స్వామివారి ఆశీస్సులు, స్వామివారి కాంతి వెలుగు కనిపిస్తోంది. గురువుగారు ఎంతగా తమరు తరించుంటారో అది మాతో పంచుకున్నందుకు మీకు సాదర నమస్కారాలు. శ్రీమాత్రే అమ్మ. అలాగే గురువుగారు, స్వామివారి గర్భాలయం దాకా వెళ్ళడమే ఒక చాలా గొప్ప అనుభూతి. ఆ గర్భాలయంకి సంబంధించిన విశేషాలు చెప్పగలరు గురుగారు? మనం ఇందాక మాడవీధుల గురించి చెప్పుకున్నాం. అవి స్వామికి కొంచెం దూరంగా ఉండేవి. అక్కడే ఒళ్ళు పులకింపజేసే విషయాలు ఉంటే ఇంకా అసలు స్వామివారి రాజగోపురం దగ్గించి ప్రతిదీ అద్భుతమే. మీరు రాజగోపురంలోకి వెళ్తూ ఉంటేనే కుడి చేతి వైపు గుణపం వేలాడదీసి ఉంటుంది చూసారా. ఇందాక మీకు అనంతాళ్వారు గారు స్వామిని ఒక గుణపంతో కొట్టారు తెలియక అని చెప్పాను. ఆ గడ్డపారు ఇప్పటికీ అక్కడ గోడకి వేలాడదీసింది చూడండి. అంటే స్వామివారి శరీరాన్ని తాకిన గడ్డపారని మనం ముట్టుకు రావచ్చు. ఏమనుభూతి అండి! అంటే స్వామి ఒంటి మీద ఆభరణాన్ని ముట్టుకుంటే అంత, గడ్డపారిని ముట్టుకుంటే అంత. అది ముట్టుకున్నప్పుడు కూడా ఒళ్ళు పులకించిపోతూ ఉంటుంది. అసలు ఇంకా అక్కడి నుంచి మీరు కొంచెం ముందుకెళ్ళారనుకోండి, ధ్వజస్తంభం దగ్గర ఈశాన్యం మూల ధ్వజస్తంభం వెనకాలే ఒక బలిపీఠం ఉంటుంది, పెద్దది బంగారపు తొడుగు తొడిగి. అదే ఆకారంలో చిన్నది ఈశాన్యం మూల ఉంటుంది. అది చాలామంది గమనించారు. మనం అక్కడికి వచ్చేసరికి ప్రసాదానికి వెళ్ళిపోతాం బయటకు వస్తూ. అది పరమేశ్వరుడు శివలింగం. పరమేశ్వరుడు క్షేత్రపాలకుడు. ఇదివరకు ఆయన పెద్ద కొండ రూపంలో ఉండేవారు తిరుమల ఆలయంలో. ఆ తర్వాత ఒక చిన్న అపశృతి జరిగి ఆ శిలని తీసుకువెళ్ళి గోగర్భ తీర్థంలో పెట్టారు. అది కూడా ఆలయానికి చాలా దగ్గర వెళ్ళి రావచ్చు మనం. ఈ చిన్న శిలని తీసుకొచ్చి క్షేత్రపాలకుడి కింద అక్కడ పెట్టారు. ప్రతిరోజు అర్చక స్వాములు తాళాలు దానికి తగిలించి అప్పుడు తీస్తారు ఆలయానికి. ఇంకా అక్కడి నుంచి మీరు లోపలికి వెళ్ళారనుకోండి, ఒక మూల వరదరాజస్వామి ఎదురుగుండా ఉండే బంగారపు చిన్న గోపురంలో ఉంటుంది. అందులో రంగనాథస్వామి, అక్కడ వెంకటేశ్వర స్వామి, ఈ ముగ్గురు కలిపిన ట్రయాంగిల్ ఉంటుంది. అసలు మనం అందులోకి వెళ్ళగలిగితే అది అంత అద్భుతంగా అమర్చారు అక్కడ. అది స్వామి కటాక్షం. ఈ ముగ్గురికి మీరు డ్రా చేస్తే ఒక లైన్, ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అందులోకి మనం వెళ్ళగలిగితే అసలు ఆ ఎనర్జీని, కాస్మిక్ ఎనర్జీని అద్భుతంగా అనుభవించవచ్చు. ఆ ప్రదేశం కూడా అక్కడ ఉంటుంది చూడండి. ఇంకా అలాగే మీరు చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉంటే అక్కడ శ్రీతీర్థం అని ఉంటుంది. మనం దర్శనం చేసుకురాగానే గంటల పక్కనే ఉంటుంది చూసారా శ్రీతీర్థం. ఆ తీర్థం మనం ఏదో బావి అనుకుంటాం, అది అమ్మవారికి నిలయం. అది ఎప్పుడో స్వామి 200 కోట్ల సంవత్సరాల క్రితం వరాహస్వామి అక్కడ వెలిసినప్పుడు శ్రీదేవి భూదేవి 2 తీర్థాల కింద వెలిశారు. ఒక తీర్థం ఏమో ఇక్కడ ఉంది, ఒక తీర్థం మనకి ప్రసాదాలు ఇచ్చే చోట భూతీర్థం అంటారు చూడండి, అది బావి క్లోజ్ చేసేసి ఉంటుంది. అది ఒక తీర్థం. ఈ 2 తీర్థాల్లో అమ్మవారి శక్తి ఇప్పటికీ కొలువు ఉంది. అది మనకి తెలియదు, మనం ఏమో బావులు అనుకుని. చాలామంది నేను చూస్తూ ఉంటాను భూతీర్థం దగ్గర అయితే కాలు గోడ కాంచి ప్రసాదం తింటూ ఉంటారు. నాకు కుదిరినంత వరకు చెప్తూ ఉంటాను, ఆయన అలా చేయకది భూదేవి అని. లోపల అమ్మవారు ఉన్నారు ఇప్పటికీ. అలాగా స్వామివారి ప్రాకారానికి వెనకాల వైపు విరజానదులు ఉంది. అది మనం వెళ్ళాలంటే కనుక ఇప్పుడు కళ్యాణం చేస్తున్న పాత్రలో వెనక వైపుకి వెళ్తే అక్కడ కనిపిస్తుంది ఒక బావి. అదేమిటంటే వైకుంఠంలో ఉన్న విరజానది ఇక్కడికి వచ్చేసింది. స్వామి వచ్చారు కదా, ఆయనతో పాటు శ్రీదేవి, భూదేవి, విరజానది, గరుత్మంతుడు అందరూ దిగొచ్చేసారు. మనం చేయాల్సింది ఏమిటంటే అవి చూసినప్పుడు అనుభూతిని పొందడం. గరుత్మంతుని ఇలా చూడగానే ఆ ఏదో ఎదురుగుండా నించుని ఉన్నాళ్ళే అని కాకుండా, స్వామి ఆజ్ఞ కోసం వైకుంఠం నుంచి వచ్చి రెక్కలు విప్పుకుని నించుని ఉంటాడు చూడండి గరుత్మంతుడు తిరుమలలో ఎక్కడ చూసినా. అంటే స్వామి పద అంటే వెంటనే బయలుదేరిపోతాడు అంతే అనమాట. అది ఫీల్ అవ్వగలిగితే కనుక అప్పుడు మనకు అనుభూతి దొరుకుతుంది. ఏదైనా ఇప్పుడు ఆ గంటలు ఉన్నాయి,
ఆ తిరుమలలో ఒకసారి ఇప్పుడో 70లో సంఘటన జరిగి అర్ధరాత్రి గంటలు మోగే తెలుసు కదా, ఎవ్వరు మోగించలే. ఎవరు మోగించారు? ఆయనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఆ గంటని కానీ తాకగలిగి మనం, ఆహా స్వామి ఆ రోజు రాత్రి మోగించిన గంటలు ఆయన స్పర్శకు నోచుకున్నాయి అని తాకగలిగాం అనుకోండి, అంతే అనిర్వచనీయమైన అనుభూతి. అలాగే అంగుళం అంగుళం ఎక్కడ తీసుకోండి, తిరుమలలో, తిరుమల ఒక్క ఆలయంలో విశేషాలు చెప్పుకోవాలంటే ఒక 5-6 గంటలు సరిపోతుంది. అన్నీ అద్భుతమైనవి ఉన్నాయి. అలాగే పుష్కరిణి, మనకు కనబడే పుష్కరిణి ఒకటి, మనకు కనబడకుండా అదే చోట్ల 8 దిక్కుల్లోనూ 8 దేవతాశక్తులు ఉన్నాయి. మనం చూడలేము కానీ ఎక్కడికి వెళ్ళి స్నానం చేసాం అక్కడ దేవతాశక్తిని స్మరించుకుంటే మనం వాళ్ళని చూడలేకపోయినా వాళ్ళు మనం చూడగలరు. అలాగా అడుగడుగున ఆనందమయమే, అందుకే ఆనందం కదా. శ్రీదేవి భూదేవి ప్రస్తావన తీసుకొచ్చారు గురువుగారు, వాటికి ఇది సజీవంగా ఇక్కడ ఉండే శక్తి అని మనకి తర్వాత ఏమన్నా భక్తుల ఆధారాలు కానీ కథలు కానీ చెప్పాయా, ఏ విధంగా తెలుసుకున్నాము? అసలు విచిత్రం ఏమిటంటేనండి, మొట్టమొదట స్వామివారి ఆలయం అక్కడ లేదు. మొట్టమొదటి తిరుమల కొండ మీద వచ్చింది వరాహస్వామి ఆలయం. ఇప్పుడు 200 crore years ముందు, 200 కోట్ల సంవత్సరాల క్రితం, అప్పుడు అమ్మవార్లు ఇద్దరు అక్కడ బావిల కింద వెలిసారు. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, భగవంతుడు వెలిసాడు అంటే అక్కడ బయటికి కనిపిస్తున్న ఫిజికల్ ఫామ్ కాదు, లోపల సటిల్గా భగవంతుడి శక్తి అక్కడ ఉంటుంది. మనం సామాన్యంగా బావి ఎక్కడి నుంచి లేకపోతే కనుక ఓహో అది పోయింది అనుకుంటాం. ఇప్పుడు వారణాసి మీద ఎవడో దండయాత్ర చేసి ఆలయాన్ని పగలగొట్టేస్తే అదే శివుడు ఏం చేస్తాడు అనుకుంటాం. శివుడు అక్కడే ఒక శక్తి స్వరూపంలో ఉంటాడు, మళ్ళీ వ్యక్తం అవదలుచుకున్నప్పుడు ఇంకోసారి వచ్చి వ్యక్తం అవుతాడు అంతే. అలాగే అమ్మవార్ల బావులు మొట్టమొదట వాళ్ళు వెలిసారు, తర్వాత రంగదాస్ అనే భక్తుడు మళ్ళీ అక్కడ తవ్వించారు, మళ్ళీ ఆ తర్వాత భూగర్భంలోకి వెళ్ళిపోయేవి. తొండమాన్ చక్రవర్తి అని ఆ రంగదాసే మళ్ళీ ఇంకో జన్మ తీసుకొచ్చి మళ్ళీ ఆయన అదే స్పాట్లో 2 బావులు తవ్విచ్చారు. అప్పటిదాకా కూడా అమ్మవారులు ఆ తీర్థంలోనే ఉండేవారు. ఒకసారి తొండమాన్ చక్రవర్తి తనకి స్వామితో ఉన్న చొరవ వల్ల ఒక చిన్న తప్పు చేస్తాడు, ఏకాంత సేవ అయిపోయాక అందులో స్వరంగం ఉంది ఆ భూతీర్థంలో, అది కింద కపిల తీర్థం దగ్గర ఒక చోటుకు వచ్చి కలుస్తుంది. ఇప్పుడు కపిల తీర్థం దగ్గర అది క్లోజ్ చేస్తారులేండి. అందులోంచి వచ్చేసి లోపలికి ఏకాంత సేవ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాడు. అప్పుడు అమ్మవార్లు ఇద్దరు స్వామితో ఏకాంతంగా ఉన్నవాళ్ళు గబుక్కున ఒక అమ్మవారు శ్రీతీర్థంలోకి, ఒక అమ్మవారు భూతీర్థంలోకి వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచే స్వామి అర్చామూర్తి కింద ఉండి ఇంకా ఎవరికి కనిపించడం మానేశారు. అప్పటిదాకా కరచరణాదులతో ఉన్న స్వామి, వాళ్ళిద్దరూ ఆ బావుల్లో 2 శక్తుల కింద ఉండిపోయారు. అందుకని అసలు అక్కడికి మనం వాళ్ళని చూడక్కర్లే, చూడలేం కూడా మన చర్మచక్షువులతో, కానీ ఆ బావిని ముట్టుకుని ఆహా లక్ష్మీదేవికి నివాసం కదా అనుకుంటే చాలండి, పొంగిపోవచ్చు. గురుగారు, ప్రపంచంలోనే మనిషి జన్మ ద్వారా సార్థకం చేసుకోవాల్సిన ఎన్నో విషయాలు ఉన్నప్పటికీ ఎప్పుడూ అందరూ మోక్షం అనే ఒక విషయం వైపు ఆకర్షితులవుతారు. ఈ మోహక్షయం అంటే ఏమిటి, అది ఎలా సాధించవచ్చు? మంచి ప్రశ్న అండి. సామాన్యంగా అందరూ మోక్షం అంటే అదొక ఆబ్జెక్ట్ అనుకుంటాం. అది అంటే వైకుంఠే కదా, రోజు వైకుంఠ ద్వారంలోంచి వెళ్తే బయటకు వచ్చే రెడీగా బకెట్లో మోక్షం పెట్టుంటుంది, అందరికీ కొంచెం కొంచెం ఇచ్చేస్తారు. మోక్షం అంటే చనిపోయాక వచ్చేది కాదు, మనలో 2 ఉన్నాయి, అవి చనిపోతే వచ్చేది. అవి ఏమిటి అంటే నేను, నాది. ఆ 2 చనిపోతే బతికుండగానే మోక్షస్థితి వస్తుంది. మనిషి చూడండి, జీవితంలో ఏ తప్పు చేసినా, ఏ పాపం చేసినా, పుణ్యం చేసినా, ఏది చేసినా నేను కోసం చేస్తాడు, నాది కోసం చేస్తాడు. అందుకే మీరు వైకుంఠ ద్వారం అంటాం కదా, వైకుంఠ ద్వారంలో ఎందుకు వెళ్తారు, ఉత్తర ద్వారంలో మోక్షం వస్తుంది అని. ఈ వైకుంఠ ద్వారంకి వెనకాల ఇద్దరు రాక్షసుల కథ ఉంది, వాళ్ళు మధువు కైటభుడు అంటారు. మధువు అంటే తేనె, స్వీట్నెస్. ప్రపంచంలో అన్నిటికన్నా తీయనైంది ఏది చెప్పండి? నేను. భార్య పిల్లలు అందరం మన ఇల్లో మన కారు తీపి అనుకుంటాం, అన్నిటికన్నా తీపి నేను అనేది. ఆ నేను అనే తేనెకి చుట్టూ ఉండే కీటకాలే నావి అనేవి, నా భార్య, నా పిల్లలు, నా కారు, నా ఇల్లు అని. ఆ 2 ఉండడం వల్లే మనం, నా కొడుక్కి మంచి ర్యాంక్ వచ్చి పక్కవాడి పిల్లవాడికి రాకపోతే సంతోషం, పక్కవాడికి వచ్చి నా పిల్లవాడికి రాకపోతే దుఃఖం. అంతేగాని వాడైనా పిల్లవాడే, వీడైనా పిల్లవాడే, ఇద్దరిలో ఉన్న అంతర్యామి ఒకళ్ళే అని మనం చూడం. దానికి అడ్డొచ్చేది నేను, నాది. అవి కట్ అయిపోయి అనుకోండి, అప్పుడు మోక్షస్థితి వస్తుంది. అది వచ్చిందంటే ఈ శరీరంతో ఉన్నా సరే శరీరంలో ఉండకుండా సాక్షీభూతంగా దాన్ని చూస్తూ ఉంటాం. ఎలాగండి, మీకు ఒక ఉదాహరణ చెప్తా. రమణ మహర్షి ఉన్నారు, ఆయన బ్రతికుండగానే మోక్షస్థితి అనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన తరంలో ఉన్న ఆయన రమణ మహర్షి, అంతే కదా మొన్న మొన్నటి వరకు ఉన్నారు. ఆయనకి సర్కోమ వ్యాధి వచ్చింది, వచ్చి ఒక పెద్ద రాచకురుపు లాంటిది వచ్చి రక్తం అలా కారిపోయేది. మనం అయితే అసలు గోల పెట్టేస్తాం అంత పెద్ద రక్తం కారిపోతూ ఉంటే. ఆయన దాన్ని అలా చూస్తూ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయేవారు.
అంటే ఏమిటి అంటే ఈ శరీరానికి రక్తం వచ్చింది, కానీ దాన్ని అబ్జర్వ్ చేస్తుంది ఈ శరీరం కాదు ఇంకొకటి ఏదో ఉంది. ఆ ఇంకొక దాంట్లో తాదాప్యత చెంది దీన్ని చూస్తూ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారని. అది బ్రతికుండగానే మోక్షస్థితి అంటే. దానికి పరమాత్మ భగవద్గీతలో బెస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు. ఇంకా పద్మపత్రం ఇవాంభస అంటారు. తామరాకు చూడండి, నీళ్ళల్లో ఉంటే నీళ్ళన్నీ ఉన్నట్టుంటాయి, బయటికి తీస్తే ఒక చుక్క ఉండదు. అలాగ మనం సంసారంలో బతకగలిగితే కనుక అదే మోక్షస్థితి. అలా బతికిన మహాత్ములు మాస్టర్కే గారు అలాంటి వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. ఈ సందర్భంలో గురుగారు ఒకరే ప్రయాణించారు కదా, కుటుంబం కూడా కలిసి ప్రయాణిస్తుంది. మరి ఆధ్యాత్మిక మార్గంలో ఆ మోక్షం అని దాన్ని ఆశ్రయించడము, పొందే ప్రయత్నం చేయడము, ఈ సాధన చేయడంలో మరి ఇతరులు ఒకే స్పీడ్లో ఒకే విధంగా ప్రయాణించలేకపోతే మరి ఏమిటి, దానికి పరిష్కారం ఏమిటి? మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు పెళ్లి చేసేటప్పుడు చూడండి, కన్యాదానం చేస్తూ ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ మోక్షేచ అంటారు. ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరామే అంటారు. అక్కడ దాకా పాత్రలన్నీ కన్వర్జ్ అవుతాయి. మోక్షం దగ్గరికి వచ్చేసరికి ఎవడ దారి వాడిదే అంతే. ఎందుకంటే ఏ దేనికి అంటకుండా ఉండటమే మోక్షం. అక్కడికి వెళ్తూ కూడా ఓ నా క్యాబ్ వచ్చేసింది మోక్షంది రండి మీరు కూడా ఎక్కుదిరిగారు అన్నారంటే ఇంకా అంటుకుని ఉన్నట్టే, అక్కడ మోక్షస్థితి లేదు. తుకారాం గారి చరిత్రలో చూడండి, తుకారాం గారికి భగవంతుడు కనిపించి ధ్యానంలో నీ కోసం ఈ గరుడ వాహనం పంపిస్తున్నాను నేను వైకుంఠం నుంచి, రేపు పొద్దున్న రా అంటారు. అంటే ఆయన పొద్దున్నే చాలా ఆనందంతో లేచి వెళ్తూ ఈరోజు గరుడ వాహనం వస్తుంటే జిజియా నువ్వు కూడా వస్తావా అంటారు. అంటే ఆవిడ ఎప్పుడూ ఉండేదే కదా ఇదే సంత అని చెప్పి, నేను వంట చేసుకోవాలి మీరు వెళ్ళి గరుడ వాహనంలో ఊరికి వెళ్ళలా తిరిగేసి వచ్చేయండి అంటారు. ఆయన హాయిగా గరుడ వాహనం ఎక్కి వైకుంఠానికి వెళ్ళిపోతారు. సజీవంగా వైకుంఠానికి వెళ్ళారు తుకారాం గారు. భార్య పాపం ఇక్కడ ఉండిపోయింది అంతే. ఆయన ఏం పట్టించుకోలేదు, వస్తావా అని అడిగారు. ఆ జీవికి ఎంత ప్రాప్తం ఉంటే అంత వస్తాను అని అనుకోండి, అద్భుతం, ఆవిడ జీవితం మారిపోయేది. అందుకే అలా ఉండిపోయింది. ఇంకా కొన్ని జన్మలు పోయాక తుకారాం గారు భార్యగా పుట్టింది కాబట్టి ఓ జన్మలో ఆవిడ పొందుతుంది మోక్షాన్ని, బట్ ఈయన వెళ్ళిపోయారు తొందరగా. అక్కడికి వచ్చేసరికి పాత్స్ మారిపోతాయి అంతే. కానీ అక్కడ దాకా మనం చేతనైనంత వరకు మన కుటుంబాన్ని తీసుకువెళ్దాం అంతే. మనం వాళ్ళతో అసోసియేట్ అయ్యి ఉన్నాం కాబట్టి ఏదో ఒక వాల్యూ యాడ్ చేయగలిగితే జీవితంలో భగవంతుడి వైపుకి, వాళ్ళ జన్మ సార్థకం మన జన్మ సార్థకం. ఈ నేను నాది అనే రెండు విషయాలు పక్కన పెట్టాలి, కానీ ప్రపంచంలో ఉంటూ నా కుటుంబాన్ని నేను చూసుకోవాలి అనే ఒక స్పృహలో అందులో కూడా భగవంతుని చూసుకుంటూ కొనసాగించాలి. మరి ఈ సంఘర్షణని ఎలా పరిష్కరించవచ్చు? ఏమైనా సంఘర్షణ ఉందా గురుగారు? అసలు అది నాది అనుకున్నంతసేపే ఉంటుందండి ఆ సంఘర్షణ. అది అన్నిటిలోనూ చూడగలిగితే అప్పుడు ఆ సంఘర్షణ ఉండదు. ఎదురుగుండేవాడు తిట్టాడు అనుకోండి, తిట్టిన దాంట్లో కూడా ఓహో వాళ్ళు ఉన్న పరమాత్మ తిడుతున్నాడులే నేను ఏదో తప్పు చేశానేమో అనుకుని వదిలేశారు అనుకోండి, అది ఉండదు. కానీ అది చాలా కష్టం. ఇప్పుడు నేను కూడా ఇక్కడ థీరీ చెప్పినంత తేలిక కాదు అది. కాకపోతే మనకి భక్తి ఏం చేస్తుందంటే అద్భుతంగాను అలాంటి ఒక్కొక్కటి కట్ చేస్తూ ఉండడం మొదలు పెడుతుంది. ఇప్పుడు ఒక శిల్పి ఉన్నాడు, ఒక రాయి ఇచ్చి కృష్ణుడు బొమ్మ చెక్కమన్నాం అనుకోండి, ఎలా చెక్కుతాడు? మనం అనుకుంటాం కృష్ణుడిని చెక్కుతాడు అనుకుంటాం, కృష్ణుని చెక్కడు. కృష్ణుడు కానివి తీసేస్తే కృష్ణుడు ఫామ్ అవుతాడు అక్కడ. అంతేనా శిల్పిని ఆలోచించండి మీరు. కృష్ణుడు కాని పాటలన్నీ తీసేస్తే మిగిలేదు కృష్ణుడు. అలాగే మీరు పూజ కానీ భక్తి మార్గంలో వెళ్ళటం మొదలు పెడితే మనలో ఉన్న అలాంటివన్నీ భగవంతుడు కట్ చేయడం మొదలు పెడతాడు. అది నా జీవితంలోనే నేను చూశాను బోలుసార్లు. ఇదివరకు ఏదన్నా అంటే నాకు టక్కుమని కోపం వచ్చేసేది, ఇప్పుడు తగ్గింది చాలా సంవత్సరాలు చేశాక. అలాగే నేను ఇదివరకు ఇవన్నీ నా నిర్వాకాలు అనిపించేవి, ఇప్పుడు నా నిర్వాకం కాదు పైన ఒకడు ఉండి చేయిస్తున్నాడు అని అర్థమవుతుంది మెల్లిగా. అలాగా తెలియడం మొదలు పెడతాయి గ్రాడ్యువల్గా మార్గంలో వెళ్తే. అప్పుడు మిగతా వాళ్ళందరిలోనూ ఉన్నది ఆయనే తెలుసుకునే స్థితి వస్తే అప్పుడు ఇంకా ఫాస్ట్గా వెళ్తాం. సో మూడు పదాల్లో అంటే అంత సులభం కాదు, కానీ సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే డిఫోకస్ రీఫోకస్ డిజాల్వ్ బాగుంది అని చెప్పచ్చా? సింపుల్. గురుగారు చాలామంది తమరి కథలు విని తరిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇవాళ ఈ కార్యక్రమంలో గురుదేవో భవ అని అంటున్నాం కాబట్టి ఈ మార్గంలో గురువు పాత్ర ఏమిటి? అందరికీ గురువు ఉండాలని ఉంటుందా? గురువు ఉండడం సాధ్యం అవుతుందా కూడా? మా మొట్టమొదట నా విషయానికి వస్తే నేను అనుకుంటూ ఉంటాను గురువు అనే పదానికి నేను అర్హుణ్ణి కాదు, ఇంకా నేను సాధకుణ్ణే. మనందరం ఒకే జర్నీ చేస్తున్నాం అంతే, అందరం సాధకులమే. గురువు అనే పదానికి ఏ పరమాచార్య స్వామో రామకృష్ణ పరమహంస మాస్టర్కే గారు అలాంటి వాళ్ళు అర్హులు. కాకపోతే ఒకటి మీరు అడిగింది చాలా రిలవెంట్ క్వశ్చన్. అది సామాన్యంగా ఎవరో గురువు కావాలి అని చెప్పి ఆ తహతహతో వెళ్ళి మోసపోతున్న వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. ఎందుకంటే ఎలా ఎప్పుడైతే వెలుగుందో దాని పక్కనే నీడ కూడా రెడీగా ఉంటుంది. ఇప్పుడు దానికి బెస్ట్ మార్గం ఏమిటి అంటే మహాత్ములు చెప్పింది, గురువు కోసం నువ్వు వెతుక్కుంటూ వెళ్ళకు. ఎందుకంటే మనం వెతుక్కుంటూ వెళ్తే ఎవరిని వెతుకుతాం? మనలాంటి వాడిని వెతుక్కుంటాం.
అంతే కదా. మనలో ఏ లోపాలు అయితే ఉన్నాయో అవి ఉన్నవాడే మనకి టక్మని అట్రాక్ట్ అవుతాడంతే. నిజంగా నీలో తపన ఉంటే కనుక గురువే నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. ఎప్పుడు గురువు మనం వెతుక్కుంటూ వస్తాడు, మనం వెతుక్కుంటూ వెళ్ళక్కల్లా. దానికి చేయాల్సింది ఏమిటంటే, మాస్టర్ కే గారు చెప్పారు ఒక అద్భుతమైన మాట, ప్రతిరోజు రాత్రి పడుకునేటప్పుడు ఒకసారి, సరే ఈరోజు ఉద్యోగం చేశాను, బ్రెడ్ అండ్ బటర్ సంపాదించాను నాకు నా కుటుంబానికి, ప్రపంచానికి ఎంత చేశాను, ఎంతమందిలో అంతర్యామిని చూడగలిగాను, అది ఆలోచిస్తూ, స్వామి నాకు ప్రపంచానికి ఏదో ఒకటి చేయాలనుంది, నిస్వార్థంగా నేను చేయలేకపోతున్నా, నీ ప్రణాళిక ఉంది కదా, ఆ యజ్ఞంలోకి ఏదో ఒక రకంగా నన్ను కూడా చేర్చుకో, నువ్వు చేసే సృష్టి యజ్ఞంలో నన్ను ఒక సమిధ కింద చేసుకో ప్రపంచాన్ని నడిపించడంలో అని సమర్పణ చేసుకుని పడుకోండి. పడుకుంటే అలా రోజు ఆ థాట్లో ఉన్నారు అంటే నిస్వార్థంగా చేద్దామని పరమ గురువులు అనే రాడార్ ఒకటి ఉంది, దానికి మీరు అట్రాక్ట్ అవుతారు, వాళ్ళు ఇంక అక్కడి నుంచి నడిపిస్తారు మిమ్మల్ని. అది తేలిక మార్గం. సో మనల్ని మనం సిద్ధంగా సంసిద్ధంగా ఉంచుకోవడమే మన వంతు పని. అంతే, సమర్పణ అది చేసుకుంటే వాళ్ళు అట్రాక్ట్ చేసుకుంటారు. ఈ గురువు మార్గంలో ఏమిటంటే పిల్లవాడు చేతులు ఇచ్చేయడమే అంతే, అప్పుడు అమ్మ వచ్చి ఎత్తుకుంటుంది. అది కూడా ఒక విధమైన భక్తి కదా. అంతే, అది ఒక పట్ల సమర్పణ. సమర్పణలో గురువుగారు భగవంతుడి పట్ల భక్తికి గురువు పట్ల భక్తికి ఏమన్నా వ్యత్యాసం ఉంటుందా? యాక్చువల్గా అయితే ఈ గురువు భగవంతుడి పట్ల భక్తికి పాత్ చూపిస్తాడు మనకి. అంటే మనకి ఇప్పుడు నావిగేషన్ ఉంటుంది కదా, జిపిఎస్, దానికి మనం చేరే డెస్టినేషన్కి తేడా ఏమైనా ఉంటుందా అంటే, డెస్టినేషన్ చేరే టైంకి రెండు ఒకటే అయిపోతాయి. ఇప్పుడు మీ గూగుల్ మ్యాప్ అలా తీసుకొచ్చి చివరికి ఆ పాయింట్ అక్కడే చూపిస్తుంది చూడండి. అలాగే గురువు తీసుకెళ్ళి చివరికి నువ్వు గురువు భగవంతుడు ఒకటే అనే స్పృహ మనకి కలిగిస్తాడు. ఇక్కడ ఒక సున్నితమైన విషయాన్ని ప్రస్తావిస్తాను గురుగారు, తమరే చెప్పారు కాబట్టి. చాలామంది నీడ గురించి, నీడని చూసి మోసపోతూ ఉంటారని చెప్పి, ఆధ్యాత్మికత అంటే ఏదో ఒక అద్భుతం జరిగిపోవాలి, లేకపోతే కనీసం మనం చూడండి ఒక మ్యాజిక్ మన చుట్టూ జరగాలనే ఒక తహతహ తపన విపరీతంగా ఎక్కువైపోయింది ఈ కాలంలో. దాని నుంచి సన్మార్గంలోకి రావడానికి లేదా అటువైపుకి వెళ్లకుండా ఉండడానికి ఏమిటి పరిష్కారం ఉందంటారా? అక్కడ తప్పు ఏం జరుగుతుందంటేనమ్మా, మనిషి ఎప్పుడు కూడా భగవంతుణ్ణి కనపడని వాటిల్లో వెతుకుదామని చూస్తున్నాడు, కనపడే వాటిల్లో వెతకట్లే. ఇప్పుడు మీరు నిజంగా పొద్దున్నే సూర్యోదయం టైంలో బయటికి వెళ్ళి నించున్నారనుకోండి, తోటలో కనబడే ప్రతీది మ్యాజిక్కే. అక్కడ పువ్వు విచ్చుకుంటుంది, ఎవడ వేస్తున్నాడు దానికి రంగు? పొద్దున్నే తీసుకొచ్చి సూర్యుడు రావాలి. మనం రోజు ఆఫీస్కి వెళ్ళాలంటే ఏదో ఒక రోజు మనం మిస్ అవుతాం, ఆఫీస్కి వెళ్ళకుండా మానేస్తాం, పొద్దున్నే వచ్చేస్తాడు పాపం, ఆయన వెళ్ళే టైంకి చంద్రుడు వస్తాడు. ఇదంతా ఇంత సిస్టమేటిక్గా ఎవడు చేస్తున్నాడు? నేను ఎప్పుడు నా గుండె కొట్టుకోవాలి అని కోరుకోలే, దానంతటా అది కొట్టుకుంటూ ఉంటుంది. ఎవడిస్తున్నాడు ఆ గడియారం అంత, కీ అంత? అలా లోపలికి వెళ్తే కనిపించే వాటిలోనే భగవంతుని చూడొచ్చు. కానీ జనం ఏమిటంటే కనిపించనివి ఏవైతే ఉంటాయో ఎవడేదో సృష్టిస్తే అబ్బా అది మహిమ అనుకుంటారు. చూడండి, మనిషికి కనిపిస్తున్న వాటిల్లో మిరకిల్ని వెతకడు, కనిపించని వాటిల్లో వెతుకుతాడు, అది మన బలహీనత. దాన్ని క్యాష్ చేసుకునేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు బయట. గురుగారు, మీరు తిరుమల క్షేత్రం గురించి చెప్పిన విశేషాలు, విషయాలు, అనుభవాలు సాక్షాత్తు అక్కడికి వెళ్ళొచ్చిన భావన కలుగుతోంది. దిగువ తిరుపతిని గురించి కూడా విశేషాలు కొన్ని చెప్పవలసిందిగా కోరుతున్నాం. మా తిరుమల తిరుపతి రెండు కూడా ఇంకా అనిర్వచనీయమే. నేను ఇందాక చెప్పాను కదా, కొండపైన అయితే మన అదృష్టం అన్నీ ఒకే చోటు ఉంటాయి, కొండ కింద ఒక్కొక్కటి ఒక్కొక్క చోటు ఉంటాయి. ఇప్పుడు మీరు గోవిందరాజస్వామి ఆలయం తీసుకోండి, అద్భుతమైన ఆలయం అది. దాని వెనకాల ఎంత చరిత్ర ఉందో. మామూలుగా గోవిందరాజస్వామి ఆలయం పార్థసారథిస్వామి ఆలయం అంటారు. మీరు ఎదురుగుండా గోవిందరాజస్వామి ఆలయంలోకి వెళ్తే మీకు రాజగోపురం ఎదురుగుండా ఉన్నది పార్థసారథిస్వామి గుడి, గోవిందరాజస్వామి కాదు. ఆయన రైట్ సైడ్ ఉంటారు మూలకి. మరి మూల ఉన్న ఆయన గోవిందరాజస్వామి గుడి అని ఎందుకు ఆ పేరు ఎలా వచ్చింది? అలాగ తిరుమలలో ప్రతిదాన్ని ఆలోచిస్తూ ఉండండి, ఎన్ని రహస్యాలు తెలుస్తాయో. అసలు ఏం జరిగిందంటే, రామాంజుల వారి కాలంలో, అంటే రామాంజుల వారు తిరుమలకి 4 సార్లు వచ్చారు మొత్తం. వచ్చినప్పుడు 3వ సారి వచ్చినప్పుడు సంవత్సరం ఉన్నారు కొండ మీద, ఆ మిగతా అన్నిసార్లు కొంచెం సార్లు ఉన్నారు, కానీ 3వ సారి సంవత్సరం ఉండిపోయారు. ఉండి అసలు కొండ పైన కొండ కింద ఎన్ని రిఫార్మేషన్స్ చేశారో. విచిత్రం ఏమిటంటే, ఆళ్వార్లు 12 మంది, స్వామి అంటే అంత ప్రీతి కదా, వాళ్ళు ఎవరు తిరుమల కొండ ఎక్కల, పన్నిద్దరు ఆళ్వార్లు తిరుమల పైకి ఎక్కల, ఎందుకంటే ఈ కాళ్లతో శాలిగ్రామ శిలను తొక్కకూడదు అని చెప్పి ఉండిపోయారు. రామాంజుల వారు మోకాళ్లతో ఎక్కారు కొండ. అబ్బా, అదే మోకాళ్ళ పర్వతం అంటాం కదా మనం. అక్కడ చూడండి, కొంతమంది భక్తులు మోకాళ్ళతో కొన్ని మెట్లైనా ఎక్కుతారు, రామాంజుల వారు అలా మోకాళ్ళతో ఎక్కిన కొండ. అయితే సంవత్సరం పాటు ఆయన ఉండిపోయి అద్భుతమైన మార్పులు చేశారు తిరుమలలోనూ. అప్పుడు ఆయన అక్కడ ఉన్నది నారాయణమూర్తి అని నిరూపణ చేసింది రామానుజుల వారు, నిరూపించారు. దానికోసం అక్కడ ఉండిపోయినప్పుడు కింద ఏం చేశారు, అప్పటికి
శైవం బాగా ప్రబలి వైష్ణవాలయాల్ని కూల్చేయడం అవన్నీ మొదలుపెట్టారు. చిదంబరంలో నటరాజస్వామి ఆలయంలో పడుకునున్న రంగనాథస్వామి విగ్రహం ఉండేది. దాన్ని కులోత్తుంగ చోళుడు అని ఒక రాజు పెకలించేసి సముద్రం దగ్గర పారేయించేశాడు. దాన్ని రామాంజులు వారు తీసుకొచ్చి ప్రతిష్ఠిద్దామని చెప్పి అక్కడి నుంచి తెప్పించారు. కానీ అది వచ్చేసరికి చిన్న అంటే చెప్పాలంటే డ్యామేజ్ అయినాయి విగ్రహానికి. అలాంటిది అర్చనకి పనికిరాదు కదా. అందుకని గోవిందరాజస్వామి గుళ్ళో సున్నంతో తయారు చేసిన ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు రామాంజులు వారు. ఇప్పుడు మనం గోవిందరాజస్వామి గుళ్ళో చూస్తుంది అది, కానీ దానికి రోజు తైలం పూసేయడం వల్ల నల్లకి కనిపిస్తుంది. మరి చిదంబరం నుంచి వచ్చిన విగ్రహం ఎక్కడుంది? మహతి ఆడిటోరియం. దాని పక్క సందులో మంచినీళ్ల గుంట అని ఒక చిన్న చెరువు ఉంటుంది, దాని ఒడ్డున ఉంది ఆ విగ్రహం. వెళ్ళి చూడండి, అసలు అద్భుతమైన మూర్తి, ఇంత పెద్ద గోవిందరాజస్వామి మూర్తి, ఆ అద్భుతమైన శిల్పం అనమాట. అసలు స్వామివారి చిరునవ్వు, చిన్న బొజ్జు ఉంటుంది స్వామికి చిరు బొజ్జు, అసలు మాటల్లో చెప్పలేము అంత అద్భుతమైన కళాఖండం అది అక్కడ ఉంది. ఇప్పుడు చూడండి, గోవిందరాజస్వామి అని పేరు ఎందుకు పెట్టారు, పార్థసారథి స్వామి అని పెట్టకుండాను అని ఆలోచిస్తే దాని వెనకాల ఇంత చరిత్ర ఉంది. అలాగే దేని వెనక్కి వెళ్ళిన తిరుమల, ఇప్పుడు పద్మావతిదేవి ఆలయానికి వెళ్ళా తిరుచానూరుకి, చాలామందికి అక్కడ ఉన్నది లక్ష్మీదేవ పద్మావతిదేవ అని అనుమానం. వేల మంగమ్మ పద్మావతిదేవి లక్ష్మీదేవి ఎవరండి, ఏమిటి రూపాలకి ఏమిటి వ్యత్యాసం? యాక్చువల్గా అయితే అక్కడ ఉన్నది లక్ష్మీదేవి. స్వామివారు అమ్మవారు కొల్హాపూర్ వెళ్ళిపోయారు కదా, అక్కడ భృగు మహర్షి సంఘటన అదంతా జరిగాక ఈయనేమో ఇక్కడ పద్మావతిదేవిని పెళ్లి చేసుకున్నారు. అయిపోయింది అక్కడికి, ఎందుకోసం వచ్చారో అవతారం అంతా ఆ పర్పస్ పూర్తి అయిపోయింది. మరి ఆయనకి మళ్ళీ లక్ష్మీదేవి కావాలి, అంతే కదా వాళ్ళ ఆవిడ నిత్యానపాయని, వాళ్ళిద్దరూ ఒకటే. దాంతో ఆయన కొల్హాపూర్ వెళ్ళి 10 ఏళ్ళు తపస్సు చేశారు వెంకటేశ్వర స్వామి. చేస్తే అమ్మవారు ప్రత్యక్షం కాలేదు. అప్పుడు ఆకాశవాణి అక్కడ ఒక పుష్కరిణి ఉంది, అక్కడికి వెళ్ళి పద్మాన్ని అందులో ప్రతిష్ఠించి అది వాడకుండా నువ్వు అక్కడ తపస్సు చెయ్యి, చేస్తే అప్పుడు నీకు అమ్మవారు ప్రత్యక్షం అవుతారు. ఎవరు? ఆయన భార్య అని ఆయన ప్రసన్నం చేసుకోవడానికి. చూడండి, సామాన్యంగా మగవాడు ఆయన భార్య అంటే ఏదో వంటింట్లో ఉంటుంది, నేను మగ మహారాజుని అనుకుంటాడు. స్వామి చూడండి, ఇలా ప్రతి చోట భార్యకు ఉన్న ఇంపార్టెన్స్ చెప్తారు ఆయన. ఆయన వచ్చి లక్ష్మీదేవి కోసం తిరుచానూరులో సరోవరం ఉంటుంది అక్కడ కూర్చుని తపస్సు చేశారు. అక్కడ పద్మాల్ని పెట్టే వాడిపోకుండా ఉండడానికి పక్కనే సూర్యనారాయణ మూర్తిని ప్రతిష్ఠించారు వెంకటేశ్వర స్వామి. అప్పుడు అమ్మవారు అక్కడ పద్మ సరోవరంలో పంచమి రోజు ప్రత్యక్షం అయ్యారు. అందుకే పంచమి లక్ష్మీదేవిని మన ఆంధ్రులందరూ బాగా ఇష్టపడేదన్నమాట. తర్వాత ఆ లక్ష్మీదేవి అక్కడికి వచ్చి, ఒకటి ఏమిటంటేనండి, ఇప్పుడు చూస్తే తిరుచానూరు అక్కడికి వెళ్ళినా సరే మీకు తిరుమల వెళ్ళిన అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. ఎలా వచ్చింది ఆ శక్తి? స్వామి అక్కడ కూర్చుని తపస్సు చేయడం వల్ల. వీళ్ళు లీలా నాటకాలన్నీ ఎందుకు ఆడతారంటే, మన భూమి మీద ఉన్న ఒక్కొక్క ప్రదేశాన్ని యాక్టివేట్ చేయడానికి. ఆయన కూర్చుని 12 ఏళ్ళు తపస్సు చేశారు. అక్కడికి వెళ్ళి మీరు ఆ పుష్కరిణి పక్కన కూర్చోండి, అసలు ఒళ్ళు మహదానందంలో తేలిపోతుంది, గాలి తగిలితేనే అలా ఉంటుంది. దానికోసం అనమాట. అలాగే ఇంకా ఆలయంలో మీరు చూస్తే వెనకాల వైపు పద్మావతిదేవి ఆలయంలో ఒక నాగేంద్రుడు ఉంటాడు పెద్దది, చాలామంది చూసే ఉంటారు. ఆ నాగేంద్రుడు ఏమిటి అంటే, మామూలుగా అందరూ అనుకుంటారు అది ఇక్కడ దాకానే ఉంటుంది పడగలు ఉండి, అది ఏదో విరిగిపోయిన విగ్రహం ఏమో అక్కడ తీసుకొచ్చి పెట్టారు అనుకుంటారు. దాని వెనకాల ఒక కథ ఉంది. అక్కడ పద్మావతిదేవి కన్నా ముందు అంటే లక్ష్మీదేవి కన్నా ముందు కృష్ణుడు బలరాముడు ఆలయాలు ఉన్నాయి. అది ఎప్పుడు ద్వాపరయుగం అంతా అయిపోయేటప్పుడు, అప్పుడు బలరాముడు ఇంకా చివరికి స్వామి నేను వెళ్ళి వస్తాను అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి చూసేట ఒకసారి కృష్ణుడి వైపు చూసి అక్కడ నాగేంద్రుడి రూపంలో వెలిసేట. ఇప్పుడు ఆ విగ్రహానికి తోక కూడా కిందకలా ఉంది, కానీ దానిపైన గచ్చు కట్టేశారు, తోకకి చిన్న ఇది కట్టి దానిపైన గచ్చు కట్టేశారు, మనకి అదొక్కటే కనిపిస్తుంది. అలాంటివి ఇప్పుడు నాకు అక్కడికి వెళ్ళాక అనుమానం వచ్చి ఎవరినో అడిగాను, ఎందుకండి ఇది ఇలాగ కొంచెం ఉంది నాగేంద్రుడు అని. అప్పుడు వాళ్ళు దాని కింద ఉందండి, లాస్ట్ టైం కూడా రిపేర్స్కి ఓపెన్ చేసినప్పుడు మేము చూసాము అని చెప్తే ఓహో అని అర్థమైంది. తిరుమలలో ఏదైనా తిరుపతిలో కానీ కదపండి, దాని వెనకాల పెద్ద చరిత్ర ఒక పురాణం ఉంటుంది. సో తిరుమల క్షేత్రానికి వెళ్ళి స్వామివారిని చూసుకునే ఆ తపనలో ఇన్ని విషయాలని చాలా సందర్భాల్లో మనం బహుశా మర్చిపోతున్నామేమో అనిపిస్తుంది స్వామి. స్వామివారి దర్శనానికి ఒక దర్శనం పెట్టేసుకుని తిరుమల కొండ మీద 3-4 రోజులు ఉండి అసలు ఒక్కొక్కటి చూస్తూ ఉంటే అదొక దివ్యానందం అండి. అసలు తిరుమల కొండ గురించి రాస్తే ఇంత పుస్తకం వస్తుంది అన్న ఉన్నాయి. కట్టె దురా వైకుంఠము కాణ చైన కొండ తెట్టెలాయి మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ. కట్టె దురా వైకుంఠము కాణ చైన కొండ తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ. మహిమలే తిరుమల కొండ తిరుమల.
వేదమునే శిలలై వెలసినది కొండ. అది మనకి అనుభూతి ఎక్కడ కలుగుతుందంటే అలిపిరి మెట్ల దారిలో నడిచి వెళ్తూ ఉంటే. మీరు అలిపిరిలో మనకి రెండు మార్గాలు ఉన్నాయి కదా ముఖ్యమైన, ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి తిరుపతి వెళ్ళడానికి. కానీ ఒకటేమో శ్రీవారి మెట్టు దగ్గరించి ఎక్కచ్చు, అది స్వామివారు పద్మావతీదేవిని తీసుకుని పైకెక్కిన మార్గం. అలిపిరేమో తర్వాత చాలామంది మహాత్ములు రామాంజులు వారి ఇలాంటి వాళ్ళు అందరూ ఎక్కింది. అక్కడ కూడా చూడండి, ప్రతి అంగుళము ఒక చరిత్ర చెప్తుంది. మీరు అలిపిరి మొదలుపెట్టగానే పాదాల మండపం అని ఒకటి వస్తుంది, అందులో రెండు పాదాలు ఉంటాయి దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు స్వామివారిని పెట్టారు అక్కడ. ఏమిటా రెండు పాదాలు అంటే, రామాంజుల వారిని ఇందాక మీకు తిరుమల నంబి అని పైన వెంకటేశ్వర స్వామి తాత అని పిలిచారని చెప్పా, వాళ్ళిద్దరూ అక్కడ పురాణ రామాయణం చదువుకుంటున్నారు కూర్చుని. రామాంజుల వారికి రామాయణం అంటే ప్రాణం. చదువుతూ ఉంటే కొండ మీద అలంకరణ ఆరగింపు సమయం అయిపోయింది. వీళ్ళకి తెలియలేదన్నమాట రామాయణం అలాంటి సముద్రం అది. దాంతో తెలియక వీళ్ళు చదివేస్తుంటే ఆ సమయం అయిపోయింది. దాంతో తిరుమల నంబి గారు అయ్యో నేను పైకి ఎలా వెళ్ళాలి అని ఆతృత పడిపోయారు. అక్కడ పైన గంట మోగుతుంది. అసలు స్వామి దగ్గర రెండు గంటలు ఉంటాయి కదా, ఇందాక చెప్పాను నేను, అవి అసలు మోగితేనే మీరు జాగ్రత్తగా వినండి గోవింద నారాయణ లాంటి శబ్దాలు వస్తాయి అందులో. ఆ అలాంటి సన్నిధిలో ఒక గంట కింద పుట్టాలన్నా సరే ఒక ఋషి తపస్సు చేస్తేనే పుడతాడు అని చెప్పి పురాణంలో చెప్పారు. మనం గంట అంటే ఎవరో మెటాలిక్ తయారు చేస్తారని పుట్టాం, ఆ ధాతువు కూడా ఎవడో మహనీయుడు తపస్సు చేస్తేనే అలా పుడతాడ. అబ్బా ఆ గంట మోగేసరికి వెంటనే ఈయనకి అయ్యో నేను పైకి వెళ్ళలేకపోయానే అని చెప్పి బాధ వచ్చేసి బాధపడుతుంటే, ఇప్పుడు స్వామి కిందకి దిగొచ్చి పాదాల రూపంలో అలిపిరి దగ్గర వెలిసారు వెంకటేశ్వర స్వామి. ఆ రెండు పాదాలు రాతివి కాదు, స్వామి శక్తి అక్కడ వెలిసింది. అది వెళ్ళి లోపలికి అది తలుచుకుని, ఆహా స్వామి ఏమి భక్త పరాధీనతను ఇది, నీ భక్తుడు రాకపోతే నువ్వు పాదాల రూపంలో కిందకి దిగొచ్చేస్తావు అనుకున్నావు అనుకోండి, ఒళ్ళు పులకించిపోతుంది. అలాగా ఇంకా త్రూఅవుట్ ద వే అలిపిరి మీరు వెళ్తూ ఉంటే ఎన్ని అద్భుతమైన, అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టారు కదా, ఆ విగ్రహం చూడగానే ఆహా ఏమి లీలలు స్వామి ఎలా సంకల్పం కలిగిస్తారు, ఏదో ఒక చిన్న కారణం నుంచి ఇది కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటాం చూడండి మనం, ఒక చిన్న కాజ్ తయారు చేసి ఇంత ఎఫెక్ట్ తయారు చేసాడో స్వామి. అలాగే అడుగడుగునా అండి, ఇంకా అవ్వాచారికోన మోకాళ్ళ పర్వతం, మోకాళ్ళ పర్వతం దగ్గరికి వెళ్తుంటే ఒకసారి ఆలోచించండి, రామానుజుల వారు మోకాళ్ళతో తాకి ఎక్కినది అనే అనుభూతితో ఎక్కితే రామానుజుల వారిలో మన థాట్ తాదాప్యం అయిపోతుంది అంతే. అలాగే పైన భాష్యకారుల సన్నిధి అని ఒకటి ఉంటుంది, అక్కడ రామానుజుల వారి మోకాళ్ళతో ఎక్కాక పాప ఆయనకి రక్తశక్తం అయిపోతే ఆయన కూర్చున్న ప్రదేశం. టీటీడీ వాళ్ళు అసలు ఆ విషయంలో ఒకటి వాళ్ళకి నమస్కారం చేయాలి, ప్రతి చూట ఆ శాంక్టిటీని అలా మెయింటైన్ చేస్తారు. చూడండి అక్కడ రామాంజుల వారు కూర్చున్న ప్రదేశం భాష్యకారుల సన్నిధి అని ఒకటి కట్టి రామాంజుల వారిని పెట్టారు. అక్కడికి వెళ్ళి కథ తెలిసిందనుకోండి మనకి ఒళ్ళు పులకించిపోతుంది. అలాగే ఎన్ని ఉన్నాయో, పక్కన సారిపెట్టలో ఉంటాయి, మీరు మోకాళ్ళ పర్వతం ఎక్కగానే రైట్ సైడు చాలా విచిత్రమైన కొండలు కనిపిస్తాయి, ఇలా బాక్సులు పేర్చినట్టు అనమాట. అది స్వామి అమ్మవారికి ఇచ్చిన సారెట, అది శిలారూపంలో అక్కడ గుర్తుగా ఉండిపోయింది. ఇంటర్ప్రిటేషన్స్ అన్ని మనకి ఎలా తెలిసాయి? ఇది నేను నాకు మా నాన్నగారు నేర్పించిందండి. ఇది ఆయనకి రీసెర్చ్ అంటే మహా ఇష్టం. ఏదైనా గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకొచ్చేస్తే కాసేపు అక్కడ కూర్చొని ధ్యానం చేసుకునేవారు ఆ రూపం ఇక్కడ ప్రింట్ అయ్యేదాకా. అది అయిపోయిన తర్వాత ఇంక ఆయన చేసేది ఏమిటంటే ప్రతి స్తంభం వెనకాల ప్రతి శిల వెనకాల ఏముంది అసలు, ఆయన మో ఎంత సునిశ్చితంగా గమనించేవారో అది నాకు అలవడింది ఆయన దయవల్ల. దాంతో నేను తిరుమల అలా తిరుగుతూ తెలియనివి కొన్ని కొంతమంది దగ్గర తెలుసుకుంటూ వాళ్ళ దగ్గర అలాగా తెచ్చుకుంటున్న నాలెడ్జ్ బేస్. గురుగారు భగవంతుణ్ణి సాక్షాత్కరింప చేసుకోవాలనే ఒక సాహసం కొంతమందికి దుస్సాహసం, సాధన చేసిన వారికి సాహసం అది. కానీ తమరి జీవితంలో చాలా అనుభవాలు జరిగాయని చెప్పారు. భగవంతుడు సాక్షాత్తు ప్రత్యక్షమై కాపాడిన సందర్భాలు, తన ఇంతకంటే అతీతంగా ఏదో ఉందని మీకు తెలియజేసిన సందర్భాలు ఒకటి వివరించారు, మరొకటి చెప్పవలసిందిగా కోరుతున్నాం. ఒకటమ్మా, భగవంతుణ్ణి మనం ఆయన శంఖచక్ర గదాపద్మాలతో మనకి సాక్షాత్కరించక్కల, కనిపిస్తే మనం చూడలేమో కూడా, కానీ ఆయన మన అనుగ్రహించదలుచుకున్నప్పుడు ఏదో ఒక రూపంలో ఏదో ఒక రకంగా అనుగ్రహిస్తాడు. మనకి చెప్పాల్సిన లెసన్ చెప్తాడు. ఇప్పుడు గజేంద్ర మోక్షంలో ఒక పద్యం ఉంటుంది చూడండి, సిరికించెప్పడు శంఖచక్రయుగముంచి ఏదోయి సంధింపడు, ఏ పరివారముంజీరడు అభ్రగపతిన్ బంధింపడు, ఆకర్ణికాంతర ధమ్మిల్లము చక్కనెత్తడు, వివాద ప్రోద్ధిత అయిన శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు. అక్కడ పోతన గారు ఏం వర్ణించారు అనుకుంటామంటే, ఓహో గజేంద్రుని రక్షించడం కోసం అని చెప్పి ఈవిడ బయట పట్టుకున్నట్టు అమ్మవారిది, శంఖచక్రాలు లేవటి ఏమీ లేవటి అలాగే పరిగెత్తిస్తాడు అని అనుకుంటాం, ఫిజికల్ మీనింగ్ అది. లోపల మీరు చూస్తే స్వామి రక్షించడానికి వచ్చినప్పుడు తన ఫామ్తో రాడు ఎప్పుడు, నువ్వు ఏదో ఒక రూపంలో వస్తాడు అని చెప్తున్నారు పోతన గారు. సటిల్గా మీనింగ్ ఉంటుంది లోపల. అలాగా ఎలాగో వస్తాడమ్మా ఆయన, విచిత్రం అది. మనకి చెప్పాల్సిన లెసన్ చెప్తూ ఉంటాడు. మీకు ఇంకొక సంఘటన చెప్తా, ఇప్పుడు మా అమ్మాయికి సంబంధించి చెప్తా.
నాకు చాలా సంవత్సరాల పాటు విచిత్రమైన సంఘటనలు చాలా జరిగినా సరే ఎప్పుడు భగవంతుడి తత్వం అలా తెలిసినా వెంటనే నేను చేస్తున్న సాఫ్ట్వేర్ వచ్చి దానిపైన ఒక రగ్గు కప్పిస్తుంది అంతే. అలాగే ఎప్పుడు జరుగుతుంది అదే మాయ అంటే. మళ్ళీ ఒక్కొక్క నెల రోజులు అవగానే ఇది కనిపించదు. అయితే ఒకసారి ఏమైంది, నేను చిన్నప్పటి నుంచి లలితా సహస్రనామం ఖడ్గమాలలో చదివేవాడిని, నాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం. దాంతో నా ఎంత థర్డ్ క్లాస్ నుంచి అనుకుంటా, మా నాన్నగారు అదొక హ్యాబిట్ కింద చేస్తారు, లలితా సహస్రనామం చదవబట్టి కొట్టేవారు అంతే, రోజు చదవాలన్నమాట. అలా చదివేవాడిని, యాంత్రికంగా చదివేవాడిని ఏదో ఒకటి. ఒకసారి ఏమైంది, మా అమ్మాయికి 6 నెలలు 7 నెలలు వయసు ఉన్నప్పుడు అనుకుంటా బాగా జబ్బు చేసింది. చేసి ఇదంతా ఏదో ఫ్లమ్ చేరిపోయి పాపం ఊపిరి చల్పేది కాదు. డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళా. మా అమ్మాయి చాలా సున్నితంగా ఉండేది, అసలు చాలా సున్నితం అన్నమాట. దాంతో ఏవో నెబ్లేజర్లు ఏవో పెడతారు కదా, అది పెడుతూ ఉంటే హింస పడిపోయింది. అది తట్టుకోలేక నేను వద్దు వద్దు అని చెప్పి తీసుకొచ్చేసి ఇంకేమన్నా తగ్గించే మార్గం ఉందా చెప్పండి అంటే ఎన్ని చేసినా ఏం చేసినా తగ్గలేదు పాప, ఇంకా చాలా ఇదిగా అయిపోయింది. అప్పుడు ఒకరోజు హఠాత్తుగా మధ్యాహ్నం తలుపు కొట్టారు, చూస్తే మా నాన్నగారు బెంగళూరు వచ్చేసారు. అదేంటి నాన్నగారు చెప్పా పెట్టకుండా వచ్చేసారు, మీరును అమ్మాను భీమవరం నుంచి బెంగళూరు 16 గంటల ప్రయాణం, అంటే శ్రీవాణికి ఎలా ఉందిరా అన్నారు. అంటే ఒంట్లో బాగోలేదండి అన్న, మరి నాకు నువ్వు ఎందుకు చెప్పలేదు అన్నారు. ఆయనకి ఎలాగా స్ఫురణ కలిగిందో నాకు తెలీదు. అంటే ఎందుకు మీరు కంగారు పడతారని చెప్పలేదండి అంటే, ఏమి లేదని చెప్పి ముందు వెళ్ళి స్నానం చేసి వచ్చి పూజామందిరంలో కూర్చున్నారు. అప్పుడు పాపకి ఊపిరి సలపట్లే పాపం, ఏడుపు ఏడుపు అనమాట. కూర్చుని ఒళ్ళో పడుకోబెట్టుకున్నారు, పడుకోబెట్టుకుని లలితా సహస్రనామం సౌందర్యలహరి చదివారు. చదివాక అండి అసలు హింస పడిపోతుంది పాప. నేను అనుకున్నా ఈయన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఇవన్నీ ఎందుకురా, పక్కన కూర్చుని ఇలా రాయొచ్చు కదా, దాన్ని ఏదో కబుర్లు చెప్పొచ్చు కదా అని చదివారు. అయిపోయాక తీర్థం తీసి పాప నోట్లో పోసారు. ఒక్కటో నిమిషం అండి, నేను నమ్మరు, లేచింది ఇలాగా ఇంత వాంటింగ్ చేసుకుంది. నేను పక్కనే ఉన్నాను నా మీదే, నేను బాత్రూంలోకి వెళ్ళా మొత్తం అంత శుభ్రం చేస్తున్నాడు. వచ్చేసరికి శుభ్రంగా తిరిగేసి ఆడుకుంటుంది. అప్పటికి 7-8 రోజుల నుంచి దారుణమైన పరిస్థితుల్లో ఉన్న పిల్ల, అంతే లలితా సహస్రనామం సౌందర్యలహరి చదివారు, అయిపోయింది, వాంతి చేసుకుంది, శుభ్రంగా ఆడుకుంటుంది. ఎలా ఆడుకుంటుంది అంటే మళ్ళీ పాత పిల్లలాగా. ఏమిటి నాన్నగారు ఇది విచిత్రం అన్నాను. మీలో ఏదో శక్తి ఉంది. నాకేమీ శక్తి లేదు నాయన, శక్తి ఏదో ఉంటే లలితా సహస్రనామం ఉంది సౌందర్యలహరిది, శ్రద్ధగా చదివితే అక్కడ కూర్చున్నది అమ్మ. ఆ అమ్మ అనే స్పృహతో చదువు, చదివావంటే కనుక అమ్మ పలుకుతుంది. నువ్వు బొమ్మ ఫోటో అనే స్పృహతో ఏదో లలితా సహస్రనామం చేస్తే భవానీ భావనాగమ్య అని ఇటు ఇటు తిరిగితే పలకదు, శ్రద్ధతో చేస్తే పలుకుతుంది అన్నారు. ఇట్ వాజ్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్. ఆ తర్వాత నేను లలితా సహస్రనామం చదువుతూ ఉంటే నాకు కొన్ని చోట్ల నామం ఆగిపోయి కళ్ళమటి నీళ్ళు వచ్చేస్తాయి. అది భావనాగమ్య అన్నాం అనుకుంటే తక్కువ అక్కడ ఆగిపోతుంది, అంతే ఆగిపోయి కళ్ళమటి నీళ్ళు వస్తాయి. అలాగా చూడండి, ఒక సంఘటన ద్వారా ఒక లెసన్ నేర్పించారు అమ్మవారు. ఆ తర్వాత సౌందర్యలహరి చదువుతుంటే నాకు అసలు ఒళ్ళు తెలియదు ఒక్కొక్కటి. అలాగా దేవుడు ఒక్కొక్కటి అంటే ఒక దెబ్బ కొట్టి బిందికున్న ఒక సొట్ట తీసాడు అంతే. గురుగారు ఇంత స్థితికి చేరుకున్న తమరు, అంటే ఇంత జ్ఞానం, ఇంత స్వయంగా అనుభవాలను అనుభూతులు పొందిన తమరు, అంటే ముందు ఏమి జరుగుతుంది అని లేకపోతే ఎటువైపు వెళ్ళాలి అనే ఒక ఒక సందేహం కానీ ప్రశ్న కానీ, అంటే లోక కళ్యాణం కోసమో ప్రపంచం కోసమో తమరు ఏమి ఆశిస్తున్నారు అనే ఒక విషయం పంచుకోగలుగుతారు. మొట్టమొదటిది ఏమిటంటేనండి, నేను ఏ జ్ఞానం సంపాదించలే. జ్ఞానంలో నాకు తెలిసి ప్రీ నర్సరీలో ఉన్నా, ఇంకా పిహెచ్డీలు చేసేసిన మహనీయులను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కాకపోతే నా ఆశయం ఏమిటి అనేది చెప్తాను. నేను తపన చెందేది ఏమిటంటే, సనాతన ధర్మం మీరు చూస్తే లాస్ట్ 60-70 ఇయర్స్లో బాగా దెబ్బ తగిలింది. బ్రిటిష్ వాళ్ళు పాలన చేశాక మనం స్వాతంత్రం అయితే సంపాదించుకున్నాం, కానీ ఎన్ని విధాలుగానో సనాతన ధర్మానికి చాలా దెబ్బలు వచ్చాయి. ఇప్పుడు అంటరానితనం, ఏదో కుల ప్రాతిపదిక మీద ఆలయాల్లోకి బోల్డ్ మందిని రానివ్వకుండా, అలాగే స్త్రీలని పూజలు వాటి నుంచి దూరం పెట్టేసిన తరం కూడా వచ్చింది. ఇప్పటికిప్పుడు మారుతుంది కొంచెం పరిస్థితి, సంతోషం అది. ఇలాగా సనాతన ధర్మానికి దెబ్బలు తగులుతూ వచ్చాయి. దీనివల్ల ఏమైందంటే, ముఖ్యంగా మా జనరేషన్ చూస్తే 100కి 90 మంది భగవంతుణ్ణి నమ్మని వాళ్ళు తయారయ్యారు. భగవంతుడు అనే శక్తి ఉంది అని, ఏదో రూపాన్నో నామాన్నో నమ్మక్కల, శక్తి ఉంది అని నమ్మినా సరిపోతుంది, నమ్మని వాళ్ళు. ఇప్పుడు మేము సాఫ్ట్వేర్లో చూస్తూ ఉంటాం కదా, వీళ్ళందరూ హైలీ ఎడ్యుకేటెడ్, కానీ లంచ్ దగ్గర అన్ని ఇవే వాదనలు అంతే సాఫ్ట్వేర్ కంపెనీలో. అది చూసి నాకు బాధ వేసి ఏం చేస్తున్నానంటే, తర్వాత తరానికి గ్యాప్ని ఎలాగైనా ఫిలప్ చేయాలి అని చెప్పి పిల్లల్ని టార్గెట్ చేసి వాళ్ళు కూర్చోబెట్టి నేర్పించడం మొదలు పెడుతున్నాం. అలాగే ఇప్పుడు చాలామంది పిల్లలకి ఏమిటంటే, కొంచెం టెక్నికల్గా లాజికల్గా స్పిరిచువలిజంని మన పురాణాలని అలా నేర్పించాలి. అలాగే పురాణ కథలు అంటే ఊరికే ఫెయిరీ టేల్స్లా కాకుండా అందులో పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎలా ఉంది అవన్నీ నేర్పించడం మొదలు పెడతాయి. ఇప్పటికీ చాలామంది పిల్లల్ని ట్రైన్ చేస్తా, అది చేస్తూ ఉంటాను అన్నమాట.
అలాగనే తర్వాత తల్లుల్ని ట్రైన్ చేయడం మొదలుపెట్టి, ఎందుకంటే తల్లులు మారితే పిల్లలు మారుతారు ఖచ్చితంగా. అవును, పిల్లలకి కీ తల్లి దగ్గరే ఉంది, తండ్రి దగ్గర కాదు. అసలు ఒక వయస్సు వచ్చాకనే తండ్రి అంతే. అందుకని తల్లులకి నేర్పించడం మొదలుపెట్టా. ఇలాగా సనాతన ధర్మం అనేది పెద్ద యజ్ఞం అయితే ఒక సమిధి అన్నమాట. ఏది ఆలోచించినా ఇంకా ఎలా పనికి వస్తుంది సనాతన ధర్మానికి, అక్కడ అదే ఆలోచిస్తాం. ఏ రకంగా దాన్ని జనాల్లోకి తీసుకువెళ్ళచ్చు, మీకు ఒక ఉదాహరణ చెప్తా చూడండి. మొన్న రామాంజులు వారి గురించి నేను ఎక్కడో ఒక 2 అవర్స్ స్పీచ్ చెప్పాను. అంటే రామాంజులు వారి మొత్తం జీవితం, అసలు ఆయన జీవితం వింటే అమేజింగ్ అనమాట. ఇప్పటిదాకా మీరు ఏ మహాత్ముడి జీవితం అంత అద్భుతంగా ఉంటుంది అనుకోరు. అది వినగానే మా అబ్బాయి వచ్చి, నాన్నగారు ఈ రామాంజుల వారి జీవితాన్ని సినిమా కింద తీస్తే బాగుంటుంది కదండి అన్నాడు. అరే అవన్నీ మనం చేసే పనులేమిట్రా, చాలు ఇదిగో చెప్పాం కదా బాగానే ఉందండి. ఈ అన్నమయ్యో రామదాసు తీసినట్టు రామాంజుల వారి చరిత్ర తీస్తే రామాంజుల వారు అంటచబిలిటీ కోసం వాటి కోసం ఎంత పాటు పడ్డారు, ఆయన జీవితాన్ని అంకితం చేస్తారు. పాపం దళితులకు ఆలయ ప్రవేశం కల్పించి అవన్నీ చేశారు. ఇలా చేస్తే కనుక నాన్నగారు, అప్పుడు అన్ని వర్గాల వారు చూస్తారు కదా సినిమా, రామాంజుల వారి గురించి అందరికీ తెలుస్తుంది కదండి అన్నాడు. చూడండి ఆ థాట్. అలాగా సనాతన ధర్మానికి సంబంధించింది ఏదో ఒకటి చేసి జనాల్లోకి తీసుకువెళ్ళాలి అనే థాట్ ఉంటుంది నాకు. అది ఎంత మేరకి భగవంతుడు చేయిస్తే అంత చేస్తానంతే, ఒక సమిధన అవుతానంతే అందులో ఆ యజ్ఞంలో. మొత్తానికి గురుగారు అటు శాస్త్రవేత్తగా ఉంటూ సైంటిఫిక్ బెంట్ ఆఫ్ మైండ్ ఉంటూ ఆధ్యాత్మిక రెండూ వేరువేరు కాదు. నిజానికి మనకి అతీతమైన ప్రపంచాలు తర్కానికి అందనివి చాలా ఉన్నాయని ఇవాడ సత్యంగా అది అందరికీ ప్రపంచానికి చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. శ్రీ మాత్రే నమః. ఈ అవకాశం ఇచ్చినందుకు SVBC ఛానల్ వాళ్ళకి కృతజ్ఞత. మరొక సందర్భంలో మళ్ళీ తమరు వచ్చి తమరి జీవితంలో జరిగిన ఎన్నో అనుభవాల్ని, ఎందుకంటే తమరు చెప్పే విధానంలోనే అందరికీ అర్థమయ్యే రీతిలో అందరికీ విశ్వాసం కలిగే రీతిలో చెప్తున్నారు కనుక నిజంగా ధన్యులమయ్యాం ఈరోజు. తప్పకుండా అండి, భగవంతుడి గురించి ఎంత స్తుతి చేసుకున్నది అదృష్టం అంతే. నోరు నవ్వంగా హరికీర్తి నుడవలేని అంటారు అలాగే. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఇది ఈనాటి గురుదేవోభవ కార్యక్రమం. వచ్చేవారం మరొక గురువుతో సంభాషిద్దాం, వారి సన్నిధిలో ఉందాం, తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ.